ఒక నిర్ణయం తీసుకున్నాక దాని మీద నిలబడాలి ఒకవేళ ఆ నిర్ణయం తప్పైతే ఈ తప్పుని మేము సరిదిద్దుకున్నామని స్పష్టతనిచ్చి మళ్ళీ సరి చేసుకుని రంగంలోకి దిగాలి అలా కాకుండా అటు ఇటు కానీ అయోమయాన్ని సృష్టించినప్పుడే విరక్తి పుడుతుంది స్పష్టత లేనటువంటి రాజకీయం అవుతుంది దాన్నే యూ టర్న్ అంటుంటారనమాట ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేసింది యూటోనా వైటర్ను జట్ ట వాళ్ళే ఆలోచించాలి ఒకటి చంద్రబాబు గారు స్వయంగా ఎన్నికలు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు ప్రజాస్వామ్యంలో పోరాడాలి కానీ బహిష్కరించి పక్కకుపోకూడదు ఇంతకుముందే చెప్పుకున్నాం రైట్ అయిపోయింది ఇంకో పక్కన అయినా ఆయన సరి చేసుకోలేదు కింద ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు రంగంలోకి దిగారు పనిచేస్తున్నారు ఓకే వాళ్ళ దాని వాళ్ళని వదిలేస్తున్నామని చెప్పినా ఒక పని అయిపోతుంది ఇంకో పక్కన వర్లరామయ్య గారు కోర్టులో పిటిషన్ వేశారు ఏమని ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నాలుగు వారాల షెడ్యూల్ ఉండాలి అనేది అది పార్టీ తరఫునే చెప్పచ్చు కదా నాలుగు వారాల షెడ్యూలు లేదు కాబట్టి అనేటువంటి కాన్సెప్ట్ అక్కడ హింసాకాండ లేకపోతే అరాచకం కారణంగా అని చెప్పేసి వదిలేసాం అయిపోయింది దాంట్లో చివరిలో ఎన్నికలు బహిష్కరిస్తున్నారు ఇంకోటి ఆయన పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడి రిపిటేషన్ ఎట్లా వేస్తాడు ఆయన ఎన్నికల్లో పోటీగా కూడా లేడనేది ఎస్సీసీ కానీ ప్రభుత్వం కానీ వాదించారు వెంటనే ఏమైంది దానికి లేదు లేదు నేను ఇండివిజువల్ హోదాలో వేశానన్నారు ఇండివిజువల్ హోదాలో వేస్తే కనుక ఎలా మెయింటైనబుల్ అవుతుంది ఆయన పోటీలో లేని వ్యక్తి ఇండివిజువల్ హోదాలో వేస్తే ఎట్లా మెయింటైనబుల్ అవుతుంది అనేది అడగాక డివిజన్ పెంచి దాన్ని తోసిపుచ్చింది ఎన్నికల నిర్వహణకి అడ్డాలు తొలగించి మళ్ళీ ఎన్నికలు నిర్వహించమంది ఆ తర్వాత సాయంత్రానికి రామయ్య గారు ఏమన్నారు సుప్రీంకోర్టుకి వెళ్తామన్నారు ఇండివిజువల్ హోదాలో అంటే తెలుగుదేశం పార్టీ తరఫున వెళ్తున్నారు అంటే ఎన్నికలు బహిష్కరించాం కార్యకర్తలకు సంబంధించి కూడా వాళ్ళదోనాలు చేస్తున్నారు మళ్ళీ ఎన్నికల్ని ఆపండి పెద్ద నాలుగు వారాలకు పెట్టండి అది ఇండివిజువల్ మళ్ళీ ఎన్నికల నిర్వహణకి సంబంధించి మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడం ఇలా ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి లిటిగేషన్ బేసిస్ మీద నడుస్తా స్పష్టత లేనటువంటిది స్పష్టమైన రాజకీయమా అన్నటువంటిది ఆలోచించుకోవాల్సింది ఆ పార్టీని